ఫ్రెండ్స్, దోశలో స్పెషల్ మసాలా దోశ. దాన్ని చాలా సింపుల్గా ఇంట్లో ఎట్లా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక బాండ్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం గరం అయినాక దాంట్లో 1/2 టీ స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూను ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని పెట్టుకొని వేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు పచ్చిమిరపకాయలు ఒక 5-6 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి. అది మాడిపోకుండా కలపాలి, ఎందుకంటే కలిపితే కొంచెం ఇది ఉల్లిగడ్డ పడుతుంది కాబట్టి మాడిపోదు. దీంట్లోనే మనం కొంచెం అంత కరివేపాకు, 1 క్యారెట్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక 5-6 నిమిషాలు అంతసేపు. మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1/2 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. దీన్ని 1 నిమిషం అంతసేపు ఫ్రై చేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటేనే మంచిగా ఫ్రై అవుతుంది, లేకపోతే సరిగ్గా ఫ్రై కాదు. అందుకని చెప్పి ఇది మొత్తం ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మిరపపొడి 1/2 టీ స్పూను, జీలకర్ర ధనియాల పొడి అదొక 1/2 టీ స్పూను, ఉప్పు కొంచెం మా క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. తర్వాత సాంబార్ పొర 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇవి మొత్తం మళ్ళీ 1 నిమిషం అంతసేపు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఈ 1 నిమిషం తర్వాత 1 టమాటా సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని వేసుకోవాలి. దాంతోపాటు ఇంత పుదీనాకు, ఇంత కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళా జస్ట్ ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఫ్రై కావాలి కదా, 1-2 నిమిషాలు అంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయినాక మనం ఫస్ట్ ఉడకబెట్టి పెట్టుకున్న ఆలుగడ్డలు 4 ఇట్లా పొట్టు తీసినాక దాంట్లో మొత్తం ఇట్లా పిసకాలి. పిసికి మొత్తం ముద్దలాగా వేయాలి. ఇట్లా ఇట్లా వేసిన తర్వాత దీన్ని కూడా మనం దాంట్లోనే కలుపుకోవాలి. ఇది మొత్తం ఇందులో పోసుకొని మంచిగా కలుపుకోవాలి. అంటే అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కారం అంతా కూడా దీనికి అంతా కలిసేటట్టు కలుపుకుంటే 1-2 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత. ఇప్పుడు 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇది పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇంకొకటి దాని మీద పోసే కారం తయారు చేసుకుందాము. దీనికి ఒకటి మిక్సీ గిన్నె తీసుకుందాము. తీసుకొని 2 ఉల్లిగడ్డలు ఇట్లా మామూలుగా దొడ్డుగానే పోసుకొని అందులేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 1/7 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం అంత బెల్లం ముద్ద వేసుకోవాలి. సాల్ట్, చింతపండు కొంచెం అంత వేసుకోవాలి. ఉప్పు కొంచెం అంత వేసుకోవాలి, ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే పంచెలుగుతుంది. వేసుకొని కొన్ని నెల్లీలు పోసుకోవాలి, 50 గ్రాముల నెల్లీలు పోసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇట్లా అవుతుంది పేస్టు. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దోశ పెంక పెట్టుకుందాము. పెట్టుకొని పెంక హీట్ ఎక్కువైందనుకో దాని మీద కొంచెం నూనె రాసి నీళ్ళు జీలకరించి బట్టతో దూషేయాలి. నార్మల్ హీట్కి వస్తుంది దోశ మంచిగా కలుతుంది. దోశ పిండి ఎట్లా వేయాలనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన, వేరే వీడియోలో క్లియర్గా చూపించిన. దయచేసి ఆ వీడియో చూడండి. దోశలు మంచిగా క్రిస్పీ అవుతాయి. పిండి మొత్తం ఇట్లా రాసిన తర్వాత దాని మీద కొంచెం నూనెనన్న నెయ్యన్న పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మనం ఎంకసరికి వేసుకున్నాం కదా కారం, ఆ కారంని మొత్తం దాని మీద రాయాలి. చూడాలి దోశ కాలుతుందా కాలుతుందా అని అంచులపడి కొంచెం లేపు చూడాలి. 1 నిమిషం తర్వాత మనం ఫస్ట్ వేసుకున్నాం కదా ఫ్రై, అంటే దోశ కొంచెం గాలినాక ఫస్ట్ వేసుకున్న ఫ్రై కూడా దీని మీద పెట్టుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మసాలా దోశ అయిపోతుంది. దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.